കഴിക്കുന്നു അത്ര പച്ചരായ പച്ചര പോലെ എവരോ ദുങ്ക ചൈനത്തു പോത്താണ് ടു ఎవర్రా మీరు నన్ను దొరకబడతారా అరే బామ్మారిది నువ్వు ఆరా చైన ఇంకోసారి దొంగతనం గిట్లా చేసినావు అనుకో మంచిగా ఉండదు బావా నువ్వా అరే బామ్మారిది నన్నే పట్టిస్తావారా నీ సంగతి చెప్తావు ఏందయ్యా పిచ్చోళ్ళక్క నేను అనుకుంటున్నావు టిక్టాక్ టిక్టాక్ చూస్తున్నా అదేమన్నా మన కడుపు నింపేదా గర్జ్ చూసుకుంటా కూర్చుంటున్నావు ఫ్రీగానే వస్తుందే ప్లే స్టోర్ లో కూడా డౌన్లోడ్ చేస్తాయి ఏంది నీకు గట్లర్థమైందా ఆ ఫోన్ తీసి పక్కకు వారే పక్కకు వారేస్తేనే ఈ ఒక్క వీడియో చూస్తా ఏంద్రో శివ గట్లున్నావు ఏం లేదే ఏమైందో చెప్పురా ఏం లేదు అన్నా కదా ఏమైందిరా శివ చెప్పురా ఏం సంగతి చెప్పు అసలు ఏం జరిగిందో చెప్పురా అమ్మ తప్పు చేసింది పెద్ద ఘోరం జరిగిపోయింది ఏం జరిగిందిరా అక్కడ ముసలమ్మ మెడలోకలు ఎవరో చైన్ ఎత్తుకోపోతున్నారు ఆ జ్యూసి నేను పట్టుకున్నా చూస్తే మన బావనే తీరా అయ్యో దేవుడా ఎంత పని చేసినావురా శివ పట్టియకుండా అయిపోవు కదరా ఏందే పట్టేయకంటన్నావు వాడు చేసింది పెద్ద దొంగతనం వాడు మన కళ్ళు కప్పి ఎన్నో నాటకాలు ఆడుతుండు వాడిని పట్టించిందే మంచిదైంది ఇక మన బిడ్డను ఎంత అరిగోస పెడతాడో ఏమో అమ్మ ఆడు చెల్లెను ఇంత రాశి రంపాన పెడతాడో నాకు భయమవుతుందమ్మా ముందుగా అలా బావ దగ్గరికి పోయి సారీ చెప్పిరాపో సరే అమ్మా అట్లా కాదురా శివ అందరం కలిసిపోయి క్షమించమని అడిగద్దాం మనం క్షమించమని అడుగుడేందే ఏ నువ్వు ఊకవయ్యా బిడ్డ కాపురం మంచిగా ఉండ నా వద్ద పా నువ్వు కూడా వా ఎంతైనా మనం ఆడపిల్లం కన్నోళ్ళం వాళ్ళు గట్లనే ఆడుకుంటారు ఏందో ఏమో సరే పా అమ్మా మంచిగున్నావా అని నాన్న మంచిగున్నావా శివ మంచిగున్నావారా నువ్వు మంచిగున్నావా చెల్లె అల్లు లేడా బిడ్డ లోపల ఉన్నాడమ్మా రండి లోపలికి వెళ్దాం ఆగురి ఏడుగత్తారు ఏంద్రా నన్ను నలుగురు ఇట్లా అవమానించి నన్ను కొట్టించి నా ఇజ్జత్ తీస్తావా బావా నా తప్పైంది నన్ను క్షమించు అవునల్లుడు మా అందరిని క్షమించు మా తప్పే అచ్చా అట్లానా చెంపలేసుకోరా సరే బావా చెంపలేసుకునేదే కాదు ముక్కు నాలుగు రాయ్ సరే బావా రాత్తా ఏమైంది బావా మా వాళ్ళు అంత పెద్ద తప్పేం చేసిండ్రు ఏయ్ నువ్వు కో ఏయ్ నువ్వు గుంజి తీరా సరే తీత బావా ఆపు నా కాళ్ళు కడుగు అట్టి అడుగుడు కాదు కాళ్ళు కడిగి నెత్తిలో నీళ్ళు పోసుకోవాలి ఎట్లుందిరా ఇప్పుడు మంచిగుందా మండుతుందా మీ ఇంటి అల్లుణ్ణి నన్ను నలుగురు ఇట్లా అవమానించి కొట్టిస్తే నాకెంత మండుతుంది నా కొడుకునే ఇజ్జత్ దిత్తున్నా నేను వాడిని తిడితే నీకు కోపం వస్తుంది వాడు నన్ను కొట్టిస్తే నాకెంత కోపం రావాలి నరికెత్త కొడుకల్లారా అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఈ రోజు నుంచి ఇది మీ ఇంటికి రావద్దు మీరు మా ఇంటికి రావద్దు పండుగలకు పబ్బాలకు మంచికి చెడుకు దేనికైనా ఇది ఆడికి రాదు మీరు ఈడికి రావద్దు అంత మాట అనకల్లుడు నీ దండం పెడతానయ్యా తప్పు మాదే అని ఒప్పుకున్నాం కదా అసలు ఆళ్ళని కాదే నిన్ను తన్నాలి ఫస్ట్ అరే మా చెల్లెం కొడతావురా అరే నేను ఊకోనురా నిన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తారా పోలీస్ స్టేషన్ లో పెట్టిపోతే నేను మనిషినే కాదురా చూసినావా మీ అన్న నలుగురు ఇట్లా అవమానించిండు మీ అయ్యా పోలీస్ స్టేషన్ లో పెట్టి ఊళ్ళు ఇజ్జత్ ఇస్తారట నేను ఊకుంటానా ఎందుకు ఊకుంటా అస్సలు ఊకోను నా చేతిలో నువ్వు ఉన్నావు కదా
నాగర శివ బాగవయ్యా, మనం ఇక్కడనే ఉంటే ఆయన అట్లనే గొడవ చేస్తాడు. పోదాం పాండ్రి, పా శివ పార. నన్ను క్షమించు చెల్లె. రే నా చెల్లకేమన్నా కావాలి సంపి జైలుకోతా, నా చెల్లంటే నాకు ప్రాణం రా. తినవే తిను, నేను పైసల కోసం నానా గడ్డి తింటున్నా, నువ్వు ఈ గడ్డి తింటున్నావు, అందుకే నిన్ను బర్రే అన్నారు, నన్ను భద్రే అన్నారు. తిను అన్నా, ఇవాళ తీసుకొచ్చిన. ఏం బ్రో తప్పించుకుంటా ఇరుగుతుందా అనుకుంటున్నావేమో, పైసలు కట్టవా ఇక. అన్న 3 లక్షలు తీసుకున్నా, 6 లక్షలు కట్టినా, ఇక నాతోనే కాదన్న. ఏం బ్రో కట్ట అంటే ఇచ్చి పెడతా అనుకుంటున్నా, ఇక్కడ భద్రయ్య భద్రయ్య. బావా బావా. ఏ బర్రా నువ్వు, నన్ను బావా అని పిలుస్తున్నావు? అయ్యో గట్ల అనకు బావా, క్షమించమని అంటున్నావు కదా, చెల్లెను పండుగకు పంపియవా. ఏంది వినవాళ్ళే, మళ్ళీ చెప్పు. అన్నయ్య నువ్వు బాగు, వినవాడతలేదు, మళ్ళీ చెప్పు. చెల్లెను పండుగకు పంపి బావా. చెవులా నీళ్ళు పడ్డట్టున్నాయి, మళ్ళీ చెప్పు. చెల్లెను పండుగకు పంపి బావా. ఏంద్రా చెల్లెను పండుగకి పండుగకి పంపి బావా. పంపించాలనా, తీసుకో. ఏంద్రా నన్ను 4 రెట్లు అవమానించింది కాక ఇప్పుడు చెల్లెని పండుగ పంపించమంటావా? చెల్లెని తీసుకురాలేదా? చెల్లె 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 నీ అమ్మ, అది రాకపోతే పండుగ లాగిపోతే పాప లాగిపోతాయా? అట్లా కాదు. ఇప్పుడు సూపర్ చూసుకో. చీ ఇట్లా మంచి లేదు చెల్లె, ఇట్లా బాగుంటుంది నాకు. చెల్లె నెత్తి చూసుకుంటున్నావా, నేను పేర్లు చూస్తావు. అమ్మా అమ్మా. ఏంద్రా చెల్లకి చెల్లకి. ఏమైంది బిడ్డ చెల్లకి? చెల్లకి అసలు ఏమైందో చెప్పురా. ఏ అర్థమైతలేదా, చెల్లకి గుడ్ న్యూస్ నానా? ఎంత మంచి వార్త చెప్పినవరా శివ. సరే గాని ఆ విషయం నీకెట్లా తెలుసురా? మన ఊర్లో క్యాంపు పెట్టిర్రే ఇంకా మౌనిక మేడం లేదా, ఆమె చెప్పింది. ఆ డాక్టర్ చల్లగా ఉండా. ఏ పల్లెగిట్ట తీసుకుపోయి గుజ్జిని చూసేద్దాం పారి. అల్లుని చూస్తున్నావు గట్లుండి, మరి ఎట్లనే మరి. ఏ గాయనతో ఏంది, పోదాం పా. ఏడిపోతున్నావే, బాగా తయారాను గుడికి బావా. చాయనా? ఏందే బాధ అనిపిస్తుందా, అవమానం అనిపిస్తుందా? అప్పుడు నాకు కూడా గట్టినే అనిపించింది, ఇప్పుడు ఓ గుడికి. శివ గట్ల వచ్చేది చెల్లనైనారా?
అవునా అమ్మా చెల్లెనే నిజంగానే మన బుజ్జమ్మనే. అమ్మా నాన్న శివ అమ్మా నువ్వు అమ్మమ్మ అవుతున్నావే, నువ్వు తాత అవుతున్నావు నాన్న. అదే బిడ్డ, మాకు ఈ విషయం తెలిసే ఇవి అన్ని పండ్లు గిట్ట తీసుకొని వస్తున్నావు. అరే శివ, నువ్వు మేనమామ కాబోతున్నావురా, తొందరలో నీ జుట్టు పెక్కటోడు వస్తాడు. మాకు సంతోషమే కదా చెల్లె. అయ్యో ఏందయ్యా గట్ల కొడుతుంది దాన్ని? కొట్టకపోతే నెత్తిలో పెట్టుకొని ఊరేగమంటావా? కొడతా, మళ్ళా మళ్ళా కొడతా. అసలే కడుపుతోటి కొట్టావనుకో మర్యాద దక్క. ఏంద్రా అది నా పెళ్ళం, కొట్టుకుంటా చంపుకుంటా, నువ్వేంద్రా పీకేది? అరే మా చెల్లెను నీకు అమ్ముకోలే, పెళ్ళి చేసి ఇచ్చినాం. అచ్చా చూసినావా, నిన్ను ఇంత అవమానించిన మీ వాళ్ళకి డోసు జరిపోతలేదు. ఇంటికి వా, నీ డోసు పెంచుతా. ఏందిరా శివ గట్లు ఇక్కడవడుతుంది? కలగిట్టి వచ్చిందారా? అమ్మా నీ చెల్లెని చూసేస్తానే. ఇప్పుడెందుకురా? నువ్వు పోతే మళ్ళా కొడతారా? ఏ నీకు పోతనే. అరే సతీష్ బయటకు రారా, బయటకు రా. ఎవరు అన్న? నువ్వా? నమస్తే అన్న. ఏం రో, ఏమిరా 2 లక్షలు? ఏమి 2 లక్షలా? ఆ మరి ఎట్లా మెయింటైన్ చేస్తుంటా అనుకుంటున్నావు? నీ మొగుడు లగ్జరీగా దొంగతనం అన్న వేయాలి, అప్పులు అన్న వేయాలి. ఏంది 2 లక్షలు తీసుకున్నావా? అవును. ఛీ సిగ్గులేదా, ఈ అప్పులేంది, ఈ దొంగతనాలేంది? ఏ ఊకొరి, నీ మొగుడు నన్నే సతాయిస్తుండు, ఇప్పుడు చెప్పు పైసల సంగతి. ఇప్పుడు లేవు, కుదిరినప్పుడు ఇస్తా. అసలు ఇస్తావా అయ్యావా? ఏ నువ్వేనా కాయదన వేయించుకున్నావా? ఇస్తావా అయ్యావా అని అడుగుతున్నావు, ఎగ్గొట్టి ఏం చేస్తావు? అన్న అట్లా కాదు కానీ ఇస్తాడన్నా కొంచెం. ఏం బ్రో ఏమనుకుంటున్నావు? పిండు ఏయ్ అమ్మో పెట్రోలా అన్న, నీకు దండం పెడతా వదిలేన్న, ప్లీజ్ అన్న, తెలివక అన్నాడన్న, ఇత్తడికని వదిలేయ అన్న. అన్న నన్ను చంపద్దన్న, నీకు దండం పెడతా, ఏదో బై మిస్టేక్లు అన్న. ఆగన్న ఆగు, ఆ పైసలు నేనిస్తా. ఎవరు నువ్వు? నా బామ్మడదన్న. చూస్తే చిన్నపోరం లేకున్నావు, 2 లక్షలు ఎట్లా కడతావు నువ్వు? మా ఇల్లు అమ్మి కడతా అన్న. శబాష్ శబాష్. పైసల సంగతి అట్లా ఉంచి కానీ అప్పుడేమో ఏం బిక్తా అంటావు నన్ను? సారీ అన్న. ఏంది వినత్తలేదు చెప్పు. సారీ అన్న. అంటే సారీ చెప్తే అయిపోద్ది అనుకుంటున్నా? గబ్బాని కలవై కాలు మొక్కి ఇక్కడ. ఆగు బావా, నేను మొక్కుతా. అంటే నువ్వేందుకు కాలు మొక్కుతున్నావు? అన్న మా బావ ఎవ్వరి ముందు చిన్న చూపు కాకూడదు. అంటే మీ బావకి ఏ పని చెప్పినా నువ్వు చేస్తావా? చేస్తా అన్న. ముక్కు భూమికి రాతావా? రాస్తా అన్న. నా చెప్పులు దుడతావా? దుడతా అన్న. ఏ చెప్పినా చేస్తావా? చేస్తా అన్న. చూసావా నీకు ఎంత మంచి బామ్మారు దొరికిందో, ఇట్లాంటి బామ్మారు దొరకడు నీ అదృష్టం. నేను పోయేస్తా, పైసలు అయితే నాకు తెచ్చి రాసుకున్నాగా. సరే. అరే శివ ఇవాళ నువ్వు నా ప్రాణాలు కాపాడినవురా, నువ్వు లేకుంటే వాళ్ళు ఇవాళ నువ్వు చంపేటోళ్ళేరా? బావా నా ముందు నిన్న వాళ్ళు అవమానిస్తే నేను ఊకుంటానా? నువ్వు గౌరవంగా బతుకుడే నాకు కావాలి బావా. మీ అందరినీ నేను చాలా బాధ పెట్టిన అత్తమ్మ మామయ్య సారీ, శివ సారీ రా, ప్రియా నీకు కూడా సారీ రా. నీకు నిలదప్పిన సంతోషం లేకుండా చేసిన, ఈరోజు నుంచి నేను మారుతా, నా పద్ధతి మార్చుకుంటా, సంఘంలో గౌరవంగా బతుకుతా. మాట చాలు బావా, నాకు పెద్ద కానికి ఇచ్చినట్టుగా ఉంది. అవును అల్లుడు, అదే కావాలి అల్లుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పల్లె ముచ్చట్లు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టుడు మరవకుండ్రి. ఇక్కడ ఎస్ ఎస్ చూడు.